हेलो गाइस वेलकम बैक टू माय चैनल माता पिता गुरु दैवम अन्नारु पेद्दलु मन मोदटि गुरुवुलु मन तल्लिदंड्रुलु वाळ्ळु मनकु नडक नेर्पिस्ते नडवडिक नेर्पिंचिंदि मात्रं उपाध्यायुलु तल्लिदंड्रुलु मनल्नि बुज्जगिस्ते मनकि बोधिंचिंदि उपाध्यायुलु చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఉపాధ్యాయులు మనకు నేర్పించిన విద్య ఈరోజు నీలో నాలో ఉన్నది అదే విద్య. స్నేహితులతో కలిసి ఎన్నోసార్లు వారిపైన కామెంట్స్ వేసుకుంటూ నవ్వేవాళ్ళం, కానీ వాళ్ళు ఎప్పుడూ మనం బాగుపడాలనే వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకునేవారు. ఒక్కసారి ఆలోచించండి, తెలిసి తెలియక మనం చేసే చిన్న చిన్న తప్పులను వాళ్ళు సులభంగా క్షమిస్తారు. ఎలా అంటే అదే తప్పు వాళ్ళ పిల్లలు చేస్తే క్షమిస్తారు కదా, అదేవిధంగా ఒక మంచి విద్యార్థికి ఒక మంచి గురువు దొరికితే ఎలా ఉంటుందో రామాయణంలో ఇలా రాశారు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు, ఇక జ్ఞానప్రసారానికి అడ్డుంటుందా? రామాయణంలో రాముడికి గురువు విశ్వామిత్రుడు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తుడైన రాముడు గురువు నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. గురుసేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉన్నాడు. అందుకే చివరకు రాముడు దేవుడయ్యాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఇదే మనకు ఆదర్శం. మనం ఎన్నోసార్లు వినే ఉంటాం, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. అది ఊరికే అనలేదు. గురువు ఎన్నో విద్యలు శిష్యుడికి నేర్పిస్తాడు. ఆ విద్య అతనిని ఆకాశానికి ఎగరేస్తుంది. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద. అలాగే ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, అదేంటి అంటే, ఏ గుడ్ టీచర్ ఈజ్ లైక్ ఏ క్యాండిల్, ఇట్ కన్జ్యూమ్స్ ఇట్ సెల్ఫ్ టు లైట్ ద వే ఆఫ్ అదర్స్ అని. ఇలాంటి ఉపాధ్యాయులు మీ లైఫ్లో ఎంతోమంది ఉంటారు. వారందరికీ ఈరోజు మీరు హ్యాపీ టీచర్స్ డే అని చెప్తారు, కానీ మీలో ఉన్న భావాలు చెప్పలేరు. మీ ప్రియమైన ఉపాధ్యాయులకు మీరు చేసిన తప్పులను క్షమించమని, వారు మిమ్మల్ని దీవించమని, వారి పట్ల మీకున్న కృతజ్ఞత భావాన్ని ఈ వీడియోతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. Happy Teachers Day to all my teachers.